క్రీస్తు సంఘములు సమర్పించు దేవోక్తి కార్యక్రమానికి స్వాగతము. అందరికీ కూడా వందనాలు. ఇప్పుడు దైవజనులు బ్రదర్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు ప్రసంగించెదరు. అందరూ కూడా విని ఆత్మీయ మేలులు పొందవలసిందిగా కోరుచున్నాము. అలా చేస్తే అది ఆత్మీయ వ్యభిచారమని అపోస్తలుని పౌలు గారు రోమాలో ఉన్న క్రైస్తవులకి 7వ అధ్యాయంలో తెలియజేశాడు. అని చాలా వివరంగా చెప్తాడు. భర్త బ్రతికి ఉన్నంత వరకే భార్య బద్ధురాలై ఉంటుంది. భర్త చనిపోయినట్లయితే ఆమె వేరొక పురుషుని వివాహం చేసుకోవచ్చు. అలా కాకపోతే భర్త అలాగే ఉండగా వేరొక పురుషుని చేరినట్లయితే వ్యభిచారిణి అనబడును అని చెప్పేసి అన్నాడు. అక్కడ భర్తలు ఎవరు అని అంటే ఇద్దరు గురించి ఉదాహరణ తీసుకొచ్చాడు. మనం క్రీస్తు అని ఈ వేరొకరిని చేరటానికి ధర్మశాస్త్రం నుండి మనం విడుదల పొందాం, ధర్మశాస్త్రం విషయంలో మృతి చెందాము అని అంటాడు. ఒక భర్త మోషే అంటే ధర్మశాస్త్రం ప్రకారం, మరొక భర్త క్రీస్తు. మీరు క్రొత్త నిబంధన ప్రకారం అన్నా సేవ చేయండి, లేదా ధర్మశాస్త్రం ప్రకారం నీతిమంతులుగా తెచ్చబడగలమనే ఆ శక్తి, ఆ నమ్మకము, ఆ సాహసం మీరు చేయదలిస్తే, లేదా మోషే క్రింద ఉండండి. ఇద్దరిలో ఎవరో ఒకరిని ఆశ్రయించండి. అంతేగాని ఇద్దరు నాకు కావాలని అంటే మోషే గారు కావాలి, యేసు ప్రభు గారు కావాలని అంటే ఇద్దరు భర్తలను కోరుకున్నట్లు ఒక స్త్రీ. అది ఆత్మీయ వ్యభిచారము అని చెప్పేసి వారిని ఆయన హెచ్చరించడం అనేది జరిగింది. కాబట్టి మాకు ఆ నిబంధన ఈ నిబంధన అని ఉండదండి. రెండూ దేవుడు ఇచ్చినాయి కదండి. మేము రెండింటినీ కూడా సమానంగా నమ్ముతామండి, రెండింటినీ ఆశ్రయిస్తామండి. మీరు ధర్మశాస్త్రాన్ని నమ్మరా, ధర్మశాస్త్రాన్ని మీరు పాటించరా అంటే మేము చాలా జ్ఞానంగా ప్రవర్తిస్తున్నామన్నట్లుగా అతిశయంగా చెప్పుకుంటారు. ఆ నిబంధనతో వాస్తవంగా మనకు సంబంధం లేదు. ఆ సంగతి నీకు తెలిస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. లేదు అని అంటే ఇలాంటి పనులు చేస్తే ఆత్మీయ వ్యభిచారం చేసి దేవునికి దూరం అవుతాం. కాబట్టి సంగతులు మనం గ్రహించాలి. ఇంకా బాలశిక్షకుని క్రింద మనము అంటే ధర్మశాస్త్రం క్రింద ఉండము, దానితో మనకి ఇంకా సంబంధం ఉండదు అని వారికి తేటగా పౌలు గారు తెలియజేయటం అనేది జరిగింది. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన అందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. 26వ వచనం, యేసుక్రీస్తునందు మీరు అందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా మీరు దేవుని కుమారులయ్యారు. ధర్మశాస్త్రం ద్వారా మీరు దేవుని కుమారులు అవ్వలేదు, విశ్వాసం ద్వారా అయ్యారు. ధర్మశాస్త్రమేమో క్రియల ద్వారా మనం కుమారులం అవ్వాల్సి ఉంటుంది. క్రొత్త నిబంధన ప్రకారం క్రీస్తునందు విశ్వాసం ద్వారా దేవునికి కుమారులం అవుతాం. మనమందరం దేవునికి కుమారులం అవ్వాలని దేవుడు మనల్ని సృష్టించడం అనేది జరిగింది. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం దేవునికి కుమారులుగా స్వీకరించబడాలనేది దేవుని అనాది కాల సంకల్పము. ఆ సంకల్పం నెరవేర్చుట కొరకు ఆయన, ఆ సంకల్పం కొరకు అడ్డంగా ఉన్నటువంటి మన మీద రుణంగాను మనకు విరోధంగా ఉండినటువంటి ఆ పత్రమును అంటే ధర్మశాస్త్రమును సిలువులో మేకులతో కొట్టి దాని మీద చీవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మనలను జీవింపజేశాడు అని చెప్పి కొలసలో ఉన్న క్రైస్తవులతో పౌలు గారు 2వ అధ్యాయము 13-15 వచనాల్లో ఆయన ఈ విషయాన్ని తెలియజేయటం అనేది జరిగింది. కాబట్టి ఆ నిబంధన కింద ఉంటే మనం దేవుని కుమారులు అయ్యేవాళ్ళము కాదు. విశ్వాసం ద్వారా దేవునికి మనము క్రీస్తునందు కుమారులు అయ్యాము అనేటువంటి విషయము తేటగా తెలియజేయబడింది. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనం అందరము క్రీస్తును ధరించుకొని ఉన్నాము. క్రీస్తును ధరించుకున్నటువంటి వారు క్రొత్త నిబంధన కింద ఉండాలి. క్రొత్త నిబంధన ద్వారా విశ్వాసం కలిగి ఉన్నవారు మాత్రమే క్రీస్తుని ధరించుకున్నవారు. ధర్మశాస్త్రంతో సంబంధం పెట్టుకుంటే వారు క్రీస్తుని ధరించుకోలేదు అని చెప్పేసి అని అర్థం అన్నమాట. ఎందుకంటే ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి. యేసు ప్రభు ద్వారా అనుగ్రహించబడింది క్రొత్త నిబంధన. క్రీస్తును ధరించుకున్న వాళ్ళు ఆ నియమం ప్రకారం, ఆ నిబంధన ప్రకారం దేవుని సేవ జరిగిస్తారు.
దేవుని సేవలో ఉంటారు. చాలా తేటగా పౌలు గారు కొరింథి 2:3:6 చెప్తాడు, ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులు మొగుటకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు అని చెప్పేసి అంటాడు. అపోస్తలులు క్రొత్త నిబంధనకి పరిచయం చేయడానికి దేవుని వలన సామర్థ్యం కలిగి ఉన్నారు, దేవుని వలన బోధించబడ్డారు. ఆయన చెప్పాడు మాకు అని చెప్పేసి పౌలు గారు అంటున్నాడు. ఆయన అంటే క్రీస్తు క్రొత్త నిబంధనకి పరిచయం చేయమని చెప్పాడంట. అక్షరమునకు కాదు అన్నాడు. అక్షరం అంటే ధర్మశాస్త్రం, ఆత్మ అంటే క్రొత్త నిబంధన. అక్కడ ఒక గొప్ప హెచ్చరిక కూడా చేశాడు ఆయన, అక్షరం చంపును అన్నాడు. అంటే ధర్మశాస్త్రము చంపుతుంది, క్రొత్త నిబంధన జీవింపజేస్తుంది. మీరు జీవింపజేసేటువంటి ఆ నియమానికి పరిచర్య చేయండి, ఆ నియమం ప్రకారం మీరు పరిచర్య చేయండి అని చెప్పేసి అపోస్తలులకి ఆయన సువార్త పని, ఆయన సేవ వారికి అప్పగించడము జరిగిందనమాట. అలాగూ చాలా తేటగా ఆయన తెలియజేశాడు. రోమా 7:6 కూడా అదే చెప్తాడు, అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారం కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమే సేవ చేయుచున్నాము, మేము ఇలాగే చేస్తున్నాం. ఆయన మాకు అలాగే చెప్పాడు, మేము అదే రకంగా ఆ అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారం కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమే అంటే క్రొత్త నిబంధన ప్రకారము సేవ చేస్తున్నాము అని చెప్పేసి తెలియజేశాడు. ఈరోజు ఎవరికైనా వాళ్లే మాదిరి కావాలి. అపోస్తలులే మనకు మాదిరి అయితే మనం ధన్యులం, మనం బ్రతికిపోతాం, మనం చేసిన పనికి ఫలితాన్ని పొందుతాం. ఆధునికంగా అయ్యగారులను మనం మాదిరిగా తీసుకున్నట్లయితే అయిపోతాం, అయ్యగారులు మనకు ప్రామాణికం కాదు. మా యొక్క ఆత్మీయ తండ్రి మమ్మల్ని ఎలాగ నడిపించాడండి అని చెప్తారు చాలామంది. మీ ఆత్మీయ తండ్రి అపోస్తలుల మాదిరిలో నడిచి అలాగ మిమ్మల్ని నడిపిస్తే పర్వాలేదు. అపోస్తలు వెళ్ళిన దారి వేరు, మీ ఆత్మీయ తండ్రి వెళ్ళిన దారి వేరైతే గమ్యాలు మారిపోతాయి. అపోస్తలుల మాదిరిలో వెళ్తే గ్యారంటీగా మనం నిత్యజీవం పొందుతాం. అలా కాకుండా అయ్యగారుని మనం ప్రామాణికంగా తీసుకున్నట్లయితే వారితో పాటు నశించిపోతాం. మా పారంపర్యమును అనుసరించక అక్రమంగా నడుచుకుని వారికి వారిలో నుండి తొలగిపోవాలి అని చెప్పేసి తెస్సలోనికలకు రాసిన 2:3:6 పౌలు గారు తెలియజేస్తాడు. మా బోధన ప్రకారం కాక అంటాడు. అంటే మమ్మల్ని అనుసరించకుండా, మా పారంపర్యంను అనుసరించకుండా మనుషుల పద్ధతులను పట్టుకుని ఎవరైతే వెళతారో అలాంటి వారిని కనిపెట్టి అక్కడ నుంచి మీరు తొలగిపోండి. ఎందుకంటే మా పారంపర్యం ప్రకారం నడుచుకుంటే అది క్రమం, పారంపర్యం ప్రకారం కాకుండా ఒకవేళ ఎవరన్నా మిమ్మల్ని వేరుగా నడిపించినట్లయితే అది అక్రమము అన్నాడు పౌలు గారు. యశ్వరావు గారు కూడా అదే అంటున్నాడు, అక్రమం చేయవారులారా మిమ్మల్ని ఎన్నడూనో నేను ఎరగను అంటున్నాడు. మీరు ఏమైనా చేయొచ్చు కాక, వాళ్ళు చెప్తారు మేము దయ్యాలు నలగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా, సూచక్రియలు చేయలేదా, స్వస్థపరచలేదా, ఇలాంటివన్నీ చెప్తారు. అయినా కానీ మీరెవరో నాకు తెలియదు అని అంటాడు. అపోస్తలుల బోధ ప్రకారం మనం నడుచుకోవటం క్రమం, అపోస్తలులకి భిన్నమైన బోధలు ఉండటము అది అక్రమము అని దేవుని యొక్క వాక్యము చాలా తేటగా తెలియజేస్తోంది. మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అపోస్తలుల బాటలో మనము నడుచుకోవాలంటే మనం క్రొత్త నిబంధన నియమం ప్రకారము మనం ఆరాధన చేయాలి. ప్రజల్ని క్రొత్త నిబంధన ప్రకారము దేవునికి ఇష్టమైన బిడ్డలంగా వారిని నడిపించాలి. దానికి వేరుగా మనము ప్రజలను నీతిలోకి నడిపించలేము, మనము నీతిమంతులము కాలేము. ధర్మశాస్త్రమే సాక్ష్యం, ధర్మశాస్త్రం వలన ఒకడు నీతిమంతుడిగా తీర్చబడడు అని చెప్పడానికి. దానికి ప్రవక్తులను ధర్మశాస్త్రమును సాక్ష్యం ఇచ్చుచున్నారు అని చెప్పేసి పౌలు గారు రోమపత్రిక 3:21 తెలియజేశాడు. ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దీనికి ప్రవక్తులను అలాగే ధర్మశాస్త్రమును సాక్ష్యము అని చెప్పేసి తెలియజేశాడు. 28 చూద్దాం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. యేసుక్రీస్తునందు మనందరము ఏకంగా ఉన్నాం. ఇందులో అంటే ఈ నియమంలో క్రొత్త నిబంధన ప్రకారం
ఇంకా యూదుడని గ్రీసు దేశస్థుడని దాసుడని స్వతంత్రుడని పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఈ వాక్య భాగము ఏ సందర్భంలో చెప్పబడిందో, ఎందుకు ఇలాగూ తెలియజేయబడిందో దీనిని పక్కన పెట్టి, సంఘాల్లో వాస్తవంగా స్త్రీలు మౌనంగా ఉండాలి, వారు మాట్లాడటానికి సెలవు లేదు, కానీ బోధించేవాళ్ళు చాలామంది ఉన్నారు. పురుషుల్ని డమ్మీగా కూర్చోబెట్టి నాయకత్వం వహించేటువంటి స్త్రీలను మనం చాలామందిని చూస్తాం. వారు ఈ వాక్యాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు అని ఉంది కాబట్టి ఎవరైనా మాట్లాడవచ్చు, ఎవరైనా బోధించవచ్చు, సంఘంలో స్త్రీలు కూడా మాట్లాడవచ్చు అని చెప్పేసి బోధించే వాళ్ళు దీన్ని వారికి అనుకూలంగా వాడుకుంటున్నారు. మరి ఒకవేళ స్త్రీ అని పురుషుడని లేదు అనేటువంటి మాటను మనము అలాగూ అర్థం చేసుకుంటే దాసుడని స్వతంత్రుడని ఉండదా? ఒకడు ఒక క్రైస్తవుడైన యజమానుడి దగ్గర పనిచేస్తున్నప్పుడు నేను ఆయనకి దాసుడిని అన్న సంగతి ఆయన మర్చిపోవచ్చా? నీకు నాకు ఏమి తేడా లేదనొచ్చా? నేను ఒక క్రైస్తవుడైన యజమానుడి దగ్గర పనిచేస్తున్నాను, ఆయన నాకు యజమాని, నేను ఆయనకి దాసుడిని అనేటువంటి భావన ఇతనికి లేకపోతే న్యాయంగా ధర్మంగా అక్కడ పని ఆయన చేయలేడు. అయితే విషయం ఏంటంటే ఒక యజమానుడు తన దాసుడు క్రీస్తునందు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుని తనకు తానుగా ఆత్మ సంబంధమైన విషయంలో మా ఇద్దరికి ఏమి వ్యత్యాసం లేదనేటువంటి భావనతో ఆయన ఉండాలి. అంతేగాని ఈ తేడా ఏమి ఉండదా? స్త్రీ అని పురుషుడని తేడా ఏమి ఉందా? స్త్రీలు స్త్రీలే, పురుషులు పురుషులే, తేడా లేకుండా ఏం లేదు. పౌలు గారికి తెలియదా పని? ఇక్కడ ఇలాగ చెప్పి అక్కడ ఇంకో చోట మరొకలాగ చెప్తాడా? ఇది చెప్పింది ఆయనే. స్త్రీలు మౌనంగా సంఘంలో మౌనంగా ఉండాలని చెప్పింది కూడా ఆయనే. కొరింది పత్రికలో చెప్పాడు, మొదటి పత్రిక 14వ అధ్యాయంలో. అలాగే తిమోతికి రాసిన మొదటి పత్రికలో కూడా తెలియజేశాడు, సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలి. ధర్మశాస్త్రం కూడా ఇలాగే చెబుతుంది అని చెప్పేసి తెలియజేశాడు. ధర్మశాస్త్రం ప్రకారం కానీ, కొత్త నిబంధన ప్రకారం కానీ, ఏ నిబంధన ప్రకారం కూడా స్త్రీలు సంఘంలో మాట్లాడటానికి, పురుషులు ఉన్నప్పుడు దేవుని కార్యాలు జరిగించడానికి ఎలాంటి అనుమతి లేదు. పురుషుల యొక్క నాయకత్వంలో వారు లోబడి ఆ కార్యక్రమంలో వారు పాల్గొనాలి. పురుషులు ఉన్నప్పుడు ఏ స్త్రీ కూడా సంఘంలో పెత్తనం చేయడానికి కానీ, ప్రసంగాలు చేయడానికి కానీ, పురుషులు ఉండగా లీడింగ్ చేయడానికి కానీ దేవుడు అనుమతి ఇవ్వలేదు. విధేయులు దీనికి లోబడతారు, శిరస్సు ఉంచుతారు. తిరుగుబడ్డారు అనుకోండి, వారు అవిధేయులు. ఏ ఎందుకు మాట్లాడకూడదు, తేడా ఏమి లేదు స్త్రీలకి పురుషులకి అని చెప్పేశానంటే అది ఎదురాడటము. అది మనుషులకు కాదు ఎదురాడేది, దేవునికే ఎదురాడుతున్నారు. చాలా ప్రమాదం అది. అది గమనించి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇక్కడ దేవుడేమి పురుషులు పక్షపాతం కాదు, జీవం అనే కృపావరంలో ఇద్దరు కూడా సమానమేనని చెప్పేసి లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే ఒక అధికార క్రమం అనేది ఉంది, దానికి లోబడాలి. యేసుప్రభు వారికి తండ్రి అని దేవుడు శిరస్సు అని, పురుషునికి యేసుప్రభు వారు శిరస్సు అని, స్త్రీకి పురుషుడు శిరస్సు అని తేటగా తెలియజేయబడింది. అయితే యేసుప్రభు వారు తండ్రి అని దేవునికి లోబడ్డాడు, పురుషుడు క్రీస్తుప్రభు వారికి లోబడాలి, స్త్రీ పురుషునికి లోబడాలి. కాబట్టి ఎదురాడినట్లయితే దేవుని నియమానికి వ్యతిరేకంగా నిలబడి మనము నష్టపోతాం ఆత్మీయంగా. దాన్ని సీరియస్గా ఆలోచించండి. మీరు క్రీస్తు సంబంధులైతే,
ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమయుండి వాగ్దానం ప్రకారం వారసులై ఉన్నారు. క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమయుండి వాగ్దానం ప్రకారం వారసులై ఉన్నారు. దేవునికి వారసులు అవ్వాలంటే క్రీస్తు సంబంధులై ఉండాలి. అలాగే అబ్రహాం యొక్క సంతానమై ఉండాలి. వాగ్దానం ప్రకారం అప్పుడు వారసులు అవుతారు. అబ్రహాము సంతానమై ఉండాలంటే ధర్మశాస్త్రం ప్రకారం అది అవదు. కొత్త నిబంధన ప్రకారం అయితే అబ్రహాం యొక్క సంతానం అవుతాం. అబ్రహాం గారికి వాగ్దానం చేయబడిన సంతానం యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నందుంటే సంఘం ప్రారంభంలో కొరింథులో ఉన్న క్రైస్తవుల్లో డివిజన్స్ వచ్చినాయి. అపోస్తలైన పౌలు గారికి వార్త అందింది, క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును అంటాడు ఆయన. మొదటి పత్రిక 1:10 నుంచి మనం చదివితే విషయాలు ఉంటాయి. ఒకడు నేను పౌలు వాడను, మరొకడు నేను అపోల్లో వాడను, ఇంకొకడు నేను క్యాఫా వాడను, మరొకడు నేను క్రీస్తు వాడను అని చెప్పుకుంటున్నారని పౌలు గారికి తెలిసింది విషయం. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా? పౌలు నామంలో మీరు బాప్తిసం పొందారా? ఎందుకు మీరు ఇలాగూ చీలికలు పేలికలయ్యారు? క్రీస్తు సంబంధులైతేనే ఏ సంఘంలో ఉన్నా, ఏ పేరు పెట్టుకున్నా, ఏ నిబంధన కింద ఉన్నా, ఎట్లా నడుచుకున్నా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నాం కాబట్టి మనందరం క్రీస్తు సంబంధులమే అని చెప్పేసి మేధావులు అనబడే వాళ్ళు మనకు చెప్తారు. మనం అనుకుంటాము, కానీ అది ఎలాగ సాధ్యమవుతుంది? క్రీస్తు వారు కాకుండా క్రీస్తు వారు ప్రత్యేకంగా ఉన్నారు. యేసు ప్రభువారిని ప్రకటిస్తానే విభాగింపబడి డివిజన్స్గా శాఖపు శాఖలుగా చీలిపోయి మనం ఉన్నాం. ఏ శాఖలు ఉన్నా ఎలాగో క్రీస్తు వారం అవుతాం. క్రీస్తుకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క వర్గం ఉంది. క్రీస్తుకు సంబంధించిన వారు ఉన్నారు. వారు ఎవరు? మనం కూడా క్రీస్తుకు సంబంధించిన వారం కావాలంటే ఎట్లాగూ ఎలాగూ క్రీస్తు వారం అవుతాము? ఈ విషయాలన్నీ కూడా గ్రంథంలో తేటగా ఉన్నాయి. వాటిని పట్టించుకోకుండా, వాటి మీద అవగాహన లేకుండా యేసుప్రభు వారిని నమ్ముకుంటే చాలు మనం క్రీస్తు వారం అయిపోతాము అని చెప్పేసి ఒకడు అనుకున్నట్లయితే అది అయ్యే పని కాదు, అది జరిగే పని కాదు. కాబట్టి సంగతులు మనం గ్రహించాలి, తెలుసుకోవాలి. తెలుసుకుని మనం క్రీస్తు వారిగా ఉంటేనే, క్రీస్తు సంబంధులం అయితేనే అబ్రహాము యొక్క సంతానం అవుతాము. అప్పుడు వాగ్దానం ప్రకారము ఆయనకి వారసులం అవుతాం. లేకపోతే ఆ వారసత్వాన్ని పోగొట్టుకుంటాం. మనం వారసులం అవ్వాలంటే క్రీస్తు సంబంధులమై ఉండాలి, అబ్రహాం సంతానమై ఉండాలి. అంటే క్రొత్త నిబంధన నియమం ప్రకారము క్రీస్తు ప్రభు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘంలో ఉండి ఆయన సంబంధులంగా మనం ఉంటే దేవునికి వారసులం అవుతాం. మనం కుమారులం అవ్వాలి, వారసులము కావాలి. 4వ అధ్యాయము మనం చూసినట్లయితే 1-7 వరకు ఒక పారాగ్రాఫ్ అండి. మరియు నేను చెప్పినదేమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయినను, బాలుడై ఉన్నంతకాలం అతనికి దాసునికి ఏ భేదమును లేదు. బాలుడై ఉన్నంతకాలము వారసుడు అన్నిటికీ కర్త అయినప్పటికీ అతనికి దాసునికి భేదం లేదు అనేటువంటి విషయం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు విశ్వాసం ద్వారా మనం దేవునికి పిల్లలమవుతాము, తర్వాత వారసులం కావాలి. మనము బాలురుగా ఉన్నామనుకోండి వారసులం కాలేము అన్నాడు. బాలురుగా ఉండటం అంటే ఇప్పుడు పసిపిల్లలకి పత్రిక రాశాడా, పెద్దవాళ్ళకి పత్రిక రాశాడా? పెద్దవాళ్ళై సువార్త విని సువార్తకు లోబడి క్రైస్తవులైన వారికి రాశాడు. బాలురికైతే రాయలేదు. కానీ మరి పెద్దవాళ్ళతో ఈ మాట ఎందుకు అంటున్నాడు ఆయన అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, మీరు ధర్మశాస్త్రం కింద ఉంటే పసిబిడ్డలతో సమానం,
మీరు పిల్లలు పెద్దవాళ్ళు కాలేదు మీకు సంగతులు తెలియలేదు ఆ నిబంధన కొట్టువేయబడిందని దానికి ఎందుంటే మనం శాపగ్రస్తులం అవుతామని దాని ద్వారా మనం నీతిమంతులం కాలేమని ఇవన్నీ కూడా మీకు అర్థం కాలేదు భిన్నమైన సువార్త తట్టుకు త్వరగా మీరు తిరిగి వెళ్ళిపోయారంటే మీ కండిషన్ ఆత్మీయం ఎలాగ ఉందంటే బాల్య స్థితిలో ఉన్నారు మీరు మీరు అలాగే ఉంటే వారసులు అవ్వలేరు మీరు పెద్దవాళ్ళు అవ్వాలి కొరింథీయులు ఉన్న క్రైస్తవులతో పౌలు గారు ఆయన 13 అధ్యాయంలో చెప్తాడు మొదటి పత్రికలో నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె యోచించితిని పిల్లవాని వలె తలంచితిని పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని అని చెప్పేసాను అంటాడు పెద్దవాళ్ళు కావాలి ఆత్మీయంగా పెద్దవాళ్ళు కావాలి సంగతులు తెలియకపోతే పసివాళ్ళు 3 అధ్యాయంలో అదే మాట్లాడతాడు మీరు పసిబిడ్డల వలె ఉన్నారు అని అంటాడు బలమైన ఆహారం పెడదామని నేను అనుకున్నాను కానీ మీరు క్రీస్తునందు పసిబిడ్డలే కాబట్టి పాలతోనే మిమ్మల్ని పెంచాల్సి వచ్చింది బలమైన ఆహారం మీకు పెడదాం అనుకున్నాను కానీ మీరు పెద్దవాళ్ళు కాలేదు ఆహారాన్ని మీరు సహించలేరు కాబట్టి పాలు తాగే స్టేజీలో మీరు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ గురించి ఆయన బాధపడతాడు హెబ్రీయుల గ్రంథకర్త కూడా చెప్తాడు 5వ అధ్యాయం 13 14 వచనాలు మనం చూస్తే కాలమును బట్టి చూచితే మీరు బాధకులై ఉండవలసి ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములు మరలా ఒకడు మీకు బోధింపవలసి వచ్చనే మీకు ధర్మశాస్త్రానికి కృత నిబంధనకి వ్యత్యాసం తెలియకపోతే మీ సర్వీస్ 50 సంవత్సరాలు ఉన్నానండి మీరు 60 సంవత్సరాలు సర్వీసులో ఉన్నా పసిబిడ్డలతో సమానమే బాలురు సంగతులు తెలియదు వయసు అయితే పెరిగిపోయింది నీ వయసు ఎంత ఉంటుంది నా సర్వీస్ ఎంత ఉందని చాలా తేలిగ్గా మాట్లాడేవాళ్ళు బోలుమంది ఉంటారు ఈరోజు నువ్వు వచ్చి చెప్తే మేము వినాలా అసలు నీ వయసు ఎంత నేను 50 సంవత్సరాల సేవలోనే ఉన్నాను నాకు తెలియని విషయాలు నీకు తెలిసినాయా ఇతరులు కూడా మాట్లాడతారు 60 సంవత్సరాల నుంచి మా అయ్యగారు సేవ చేస్తున్నాడు ఆయనకి తెలియని విషయాలు నువ్వు చెప్తున్నావా ఆయనకి తెలియని విషయాలు నీకు తెలుసా ఎట్లాగ ఆలోచన చేసేవాళ్ళను వయసుతోనూ తెలుసుకోవడానికి సంబంధము ఉండదు తెలుసుకోవాలి తెలియని వాళ్ళు చిన్న పెద్ద ఆలోచన చేయకుండా ఎవరు చెప్పినా వినే స్వభావం ఉండాలి అప్పుడు వారు తమ ఆత్మీయ జీవితానికి మేలు చేసుకోగలరు లేకపోతే తిరస్కరించి నశించిపోతారు పౌలు గారు అదే అంత్యోకయ ప్రాంతంలో అదే చెప్తాడు ప్రవక్తలు చెప్పింది మీ మీదకి రాకుండా చూసుకోండి మీరు ఒకడు ఎంత చెప్పినా మీరు సంగతిలో తెలుసుకోలేరు అనేటువంటి విషయాన్ని ప్రవక్తలు చెప్పారు అది మీ మీదకి రాకుండా చూసుకోండి ఇదిగో తిరగబడు వారలారా నశించండి అని అన్నాడు నశించిపోతారు తిరగబడితే తెలుసుకోకపోతే కాబట్టి మీకు సంగతులు తెలియాలి తెలియకపోతే ఆత్మీయంగా నశించిపోతారు అనేటువంటి విషయాలు అపొస్తలులు చాలా సందర్భాల్లో హెచ్చరిక చేయడం తెలియజేయడం అనేది జరిగింది పోతే వారసుడు అన్నిటికీ కర్త ఉన్నప్పటికీ బాలుడు ఉన్నంతకాలం దాసునికి అతనికి ఏమీ తేడా లేదు అనేటువంటి విషయము చాలా స్పష్టంగా తెలియజేయబడింది అతను పెద్దల యొక్క స్వాధీనంలో ఉంటాడు అటువలే మనము బాలురుమై ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైన మూలపాఠాలకు లోబడి దాసులమై ఇంటిమి అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీ యందు పుట్టి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను యేసు ప్రభువారు కాలము పరిపూర్ణమైనప్పుడు ఈ లోకానికి వచ్చాడు ఈ విషయము మనకు అర్థం అవ్వాలి ఈ విషయం అర్థం అవ్వకపోతే మన విశ్వాసం వ్యర్థమే కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొందుడని నేటికి బోధించేటువంటి వాళ్ళని అనేక మందిని మనం చూస్తాం ఈరోజు ఆ బోధ చేయాల్సిన అవసరం లేదు వాస్తవంగా కాలం సంపూర్ణమైనది అనే విషయము దేనికి సంపూర్ణమైందో కాలము సంపూర్ణం అవటం అంటే ఏంటో ఒక వ్యక్తికి తెలిస్తే ఈరోజు కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొందండి అనేటువంటి బోధ చేయడు అలా చేస్తున్నాడు అంటే ఒక వ్యక్తి చాలామంది ఉన్నారు చేసేవాళ్ళు
కాలం సంపూర్ణమైందనే ఆ మాటకి వాళ్ళకి అర్థం తెలియలేదు అని అర్థం. కాలం సంపూర్ణమైనది అనేది ఏమిటి, దేనికి సంబంధించింది ఇది అనే విషయాన్ని ఆలోచన చేస్తే దానియేలు గ్రంథంలో మనము దేవుడు తన రాజ్యాన్ని స్థాపించేటువంటి కాలాన్ని గురించి దానియేలు గారి ద్వారా తెలియజేశాడు. బబులోను సామ్రాజ్యం నెబుకద్నెజర్ కాలంలో ఆయన తర్వాత ప్రపంచాన్ని పరిపాలన చేసేటువంటి గొప్ప సామ్రాజ్యాల గురించి ఆయన ముందుగా దానియేలు గారి ద్వారా నెబుకద్నెజర్కి దేవుడు తెలియజేయటం అనేది జరిగింది. ఆయన తర్వాత ప్రపంచాన్ని మాదీలు పార్సికులు వెళ్తారని, వారి తర్వాత గ్రీకులు ప్రపంచాన్ని వెళ్తారని, వారి తర్వాత రోమా ప్రభుత్వం వస్తుందని, ఆ కాలంలో యేసుప్రభు వారి లోకంలో పుట్టి ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడని ఆ యొక్క ప్రవచనంలో స్పష్టంగా తెలియజేయబడింది. రోమిల కాలంలో యేసుప్రభు వారు పుట్టాడు. కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చాడంటే అది అర్థం. రోమిల కాలంలో యేసుప్రభు వారు పుడితే అది సరైన కాలం, ఆ ప్రవచనానికి ఆ కాలం సరిపోయింది. కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చాడని అంటే ఆ ప్రవచనం సరిగా నెరవేర్పు జరిగినప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చాడు అని చెప్పేసి దానికి అర్థం అన్నమాట. దేవుడు అవకాశం ఇస్తే మిగిలిన భాగాన్ని మనము నెక్స్ట్ వీక్ చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఇప్పటి వరకు వినినటువంటి ఈ యొక్క మాటల్లో మీకు ఏదైనా ధర్మ సందేహం కలిగితే మీలో మీరే దాని గురించి ఆలోచన చేసుకుని, ఎవరు బోధ వాళ్ళు చేస్తారులే, వాళ్ళు అలాగే చేస్తారు, మనం ఇలాగే ఉందాం అనుకోకుండా దీని గురించినటువంటి వాస్తవం ఏంటనేది తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలని ప్రభు పేరట ప్రేమతో నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ విషయాలు మీరు తెలుసుకుని మీకు మీ కుటుంబాలకు మిమ్మల్ని నమ్ముకున్న వరకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఉంటుందనే ఉద్దేశంతోనే నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. మీకు వ్యతిరేకంగా మాట్లాడి మీతో వైరము, అలాగే మీతో శత్రుత్వము సంపాదించుకోవడానికి నేను మీ ముందుకు రాలేదు. మిమ్మల్ని ప్రేమించి మీ ముందుకు వచ్చి ఈ యొక్క వాస్తవాలు వివరించడానికి నేను కోరుకుంటూ ఉన్నాను. మీకు అర్థం కాని విషయాలుంటే అడిగి తెలుసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన తండ్రి, దేవామా నాయన, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో స్తోత్రాలు స్తుతులు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మీ అపారమైన ప్రేమ, ఉచితమైన కృపను బట్టి కృతజ్ఞతలు. మా జీవితంలో తండ్రి మీరు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి మీకు స్తుతులు. గలతీలకు రాసిన పత్రిక మీద సిద్ధాంతపరమైన అనేక విషయాలు మేము తండ్రి ధ్యానం చేసుకునే భాగ్యం ఇచ్చారు. వినిన ఎవరో కూడా దీన్ని నిర్లక్ష్యం చేయకుండా, అన్యదా భావించకుండా, ఆవేశపడకుండా ఆలోచన చేసి అర్థం చేసుకుని వారి ఆత్మీయ జీవితాలకు ఉపయోగించుకోగలిగేటువంటి ఆ యొక్క మనసును ప్రతి వారికి దయచేయమని తండ్రి వేడుకుంటూ ఉన్నాం. కార్యక్రమం కొరకు స్పాన్సర్ చేసిన బిడ్డలను మీరు తగిన రీతిగా దీవించండి, ఆశీర్వదించండి. ప్రపంచాన్ని, దేశాన్ని, మా రాష్ట్రాలను, ప్రాంతాలను భయంకరమైన కరోనా నుంచి కాపాడి విముక్తిని దయచేసి మీ భద్రతను అనుగ్రహించవలసిందిగా తండ్రి వేడుకుంటూ ఉన్నాం. ఎప్పటి వలే లోకము మీ కనికరం పొంది మీ కృపచేత యథాస్థితిలోకి రాగలిగినట్లు సహాయం చేయండి. ఆరాధన కార్యక్రమాలు, అలాగే జీవనోపాధి కొరకు చేసే పనులు సక్రమంగా కొనసాగినట్లు మీరే మరలా కృప చూపి మాకు నాయన అలాంటి మంచి వాతావరణాన్ని ప్రసాదించవలసిందిగా తండ్రి వేడుకుంటూ, మేము మరలా కలుసుకుని అనేక విషయాలు నేర్చుకునే వరకు మీ భద్రత శ్రోతలకి నాకు దయచేయమని, వారి అవసరతలు మీరు ఎరుగున్నారు, మీ కృపలో తీర్చండి. ఆరోగ్యపరంగాను, ఆర్థికంగాను, ఆత్మీయంగాను ప్రతి ఒక్కరిని సమృద్ధిగా ఆశీర్వదించమని యేసు ప్రభు నామంలో ఈ మనవులు అడిగి వేడుకుంటున్నాము పరలోకపు తండ్రి. దేవోక్తి కార్యక్రమము ప్రతి బుధవారము రాత్రి 9:30 మరలా తిరిగి గురువారము ఉదయము 10:30 ప్రసారమవుతుంది. మా అడ్రస్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు,
గోడవల్లి విజయవాడ మా ఫోన్ నెంబరు 9848249128 9866905206 అందరికీ కూడా వందనాలు